తెలుగు రాష్ట్రాలలో నందమూరి తారక రామారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన గొప్పతనం, ఆయన ఉన్నతి ఎంతో విశిష్టమైనవి. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో ఆయన ముద్ర ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోనిది. అలాంటి అన్నగారు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలినాళ్ల నుంచి ఆయనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేసిన వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. ఒక కొడుకుగానే కాకుండా ఓ బాధ్యత కలిగిన నాయకుడికి విశ్వాసమైన శ్రేయోభిలాషిలా ఆయన పనిచేశారు. అందుకే నందమూరి హరికృష్ణ మొదటి వివాహం తర్వాత మరో పెళ్లి చేసుకుంటానన్నా ఏమాత్రం అడ్డు చెప్పకుండా వారి వివాహాన్ని దగ్గరుండి జరిపించి ఎటువంటి గొడవలు వివాదాలు రాకుండా ఓ ప్రజానాయకుడి స్థానంలో కులానికి మతానికి తావు ఇవ్వకుండా వివాహం జరిపించారు. తన మనవుడికి స్వయాన తన పేరే పెట్టి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని చేరదీశారు. ఇదంతా గతం. నిజానికి హరికృష్ణ రెండో వివాహంపై మొదటి నుంచి కూడా ఆ కుటుంబంలో ఒక్కింత వ్యతిరేకత ఉండేది. మొదట్లో పెద్ద భార్యకి చిన్న భార్యకు అస్సలు పడేది కాదు. అంతేకాకుండా హరికృష్ణ ప్రాణపదమైన వారు ఆయన కుమారులు. అందుకే ఆయన ముందు నుంచి వారి మధ్య ఎలాంటి గొడవలు రాకుండా చూస్తూనే వచ్చారు. అలాగే వారి పిల్లలైన జానకీరామ్, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్లు తండ్రి మర్యాదను కాపాడుతూ ఆయన ఆజ్ఞానుసారమే మెలుగుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే జానకీరామ్ అకాల మరణం పొందడంతో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి మరింత అనుబంధం పెరిగింది. కొడుకు పోయిన బాధ నుంచి కొంతకాలం వరకు కోలుకోలేకపోయారు హరికృష్ణ. ఈ విషయాన్ని గమనించిన ఆయన కొడుకులు తండ్రికి అండగా ఉంటూ వచ్చారు. తరువాత ఈ మధ్య కాలంలో హరికృష్ణ గారు కూడా మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. తమ కుటుంబాల్లో ఎలాంటి చీలికలు లేవని నిరూపించేందుకు గాను కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో విధాలా ప్రయత్నిస్తూనే వచ్చారు. హరికృష్ణ గారు లేనిలోటు తెలియకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటూ వస్తున్నారు. తమ తండ్రి మరణం తర్వాత తమ తల్లులు పడుతున్న బాధపై వారు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఎప్పుడూ కళ్యాణ్ రామ్ తల్లి గురించి ప్రస్తావించని ఎన్టీఆర్ తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో కళ్యాణ్ రామ్ తల్లిని పెద్దమ్మ అని సంబోధిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. భర్త మరణం తర్వాత ఆమె పడుతున్న బాధ నేపథ్యంలో తారక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ తండ్రి అయిన హరికృష్ణ గారి మరణంతో తాను, తన అన్న కళ్యాణ్ రామ్ ఎంతో కుమిలిపోతున్నామని తారక్ చెప్పుకొచ్చారు. తమ తల్లుల బాధ తమకంటే ఇంకా ఎక్కువగా ఉందని, ఆ విషయాన్ని వారు ఇంకా మర్చిపోలేకపోతున్నారని తెలిపారు. తన తండ్రి లాగానే తాను సంపూర్ణమైన జీవితాన్ని పొంది తమ పిల్లలకు మంచి జీవితాన్ని అందించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్తూ సెలవు తీసుకున్నారు. మరిన్ని లాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.